Hello guys, welcome back to our channel English with Kondayasir. Today our class is extension of have. Have ni inka enna vidhaluga vaadtaru. Ninnu manu have or has yokka usage chusukunnamandi previous class lo. Have or has anedi kaligi undata. I have a car, I have a bike, she has a scooty ani nechukunnamandi. Tarvata has or have plus v3 ante ఇప్పుడే జరిగిపోయినటువంటి యాక్షన్స్. ఐ హ్యావ్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ జస్ట్ బిఫోర్. ఐ హ్యావ్ ఆల్రెడీ అటెండెడ్ దిస్ క్లాస్. ఐ హ్యావ్ ఆల్రెడీ టాట్ యూ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ ఆర్ జస్ట్ నౌ. ఇట్లా ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదా రీసెంట్ గా జరిగినటువంటి యాక్షన్స్ అండి, ఇప్పుడే జరిగినటువంటి యాక్షన్స్ అండి. కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చెప్తున్నామండి, ఎక్కడ టెన్స్ అనేది యూజ్ చేయట్లేదు ఇక్కడ, లేదా గ్రామర్ యూజ్ చేయట్లేదు. నేను కేవలం ఎక్స్ప్రెషన్స్ ద్వారా మాత్రమే మీరు ఎలా మాట్లాడాలో నేర్పిస్తా ఉన్నాం. సో ఈ క్లాసెస్ ని బాగా యూటిలైజ్ చేసుకోండి. విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ అంటే ఫ్యూచర్ లో కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఎ బైక్ టుమారో. ఐ విల్ హ్యావ్ ఎ లెక్చర్ సూన్. ఓకే, ఐ విల్ హ్యావ్ ఎ క్లాస్ టుమారో. ఓకే, రేపు నేను క్లాస్ కలిగి ఉన్నాను లేదా నాకు ఒక క్లాస్ ఉంది. ఇట్లా చెప్పడానికి విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ అని వాడుకుంటున్నామండి. ఓకేనండి. తర్వాత మే హ్యావ్ అంటే కలిగి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ ఇట్, ఐ మే హ్యావ్ ఎ వైఫ్, ఐ మే హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఐ మే హ్యావ్ ఎ క్లాస్. క్లాస్ నేను మేబీ కలిగి ఉండొచ్చు అని మాత్రమే చెప్తుందండి. మస్ట్ హ్యావ్ అంటే తప్పనిసరిగా నేను కలిగి ఉండాలి లేదా మీరు కలిగి ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ ప్రూఫ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ సమ్ సెన్స్ అని చెప్పాం. సెన్స్ ఉండాలి మీకు, సెన్స్ లేకపోతే ఉండదు. యూ మస్ట్ హ్యావ్ పంచువాలిటీ, పంచువాలిటీ ఉండాలి. ఓకేనండి, తప్పనిసరిగా ఉండాలి అంటే కనుక మస్ట్ హ్యావ్ వాడుకుంటున్నాం. ఇప్పుడు వాటికి ఎక్స్టెన్షన్ గా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్ లో వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్ అండి. వుడ్ హ్యావ్, షుడ్, హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, ఈ నాలుగు ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో వీటి తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ v3 అయి ఉండాలండి. ఏమై ఉండాలండి? v3 అన్నమాట. వుడ్ హ్యావ్ ప్లస్ v3, షుడ్ హ్యావ్ ప్లస్ v3, మైట్ హ్యావ్ ప్లస్ v3, కుడ్ హ్యావ్ ప్లస్ v3. ఇది ఒక స్ట్రక్చర్, ఒక కాంబినేషన్, ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట, ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఏ మీనింగ్ లో వాడతామండి అంటే వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్ అంటే వెళ్ళుంటే బాగుండేది, వుడ్ హ్యావ్ గాన్, షుడ్ హ్యావ్ గాన్, వెళ్ళుంటే బాగుండేది, వుడ్ హ్యావ్ అటెండెడ్, అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది. ఓకేనండి, అంటే వెళ్ళలేదు, అన్ఫుల్ఫిల్డ్ అన్నమాట. దీని యొక్క మీనింగ్ ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్, జరగలేదు ఇక జరగదు, జరగలేదు ఇక జరగదు, అన్ఫుల్ఫిల్డ్ అన్నమాట. ఓన్లీ రిగ్రెట్ అవడం, బాధపడడం తప్ప దీనివల్ల పెద్దగా ఉపయోగమే ఉండదు. ఓకేనా? చేసి ఉంటే బాగుండేది, వెళ్ళుంటే బాగుండేది, రాసి ఉంటే బాగుండేది, మీట్ అయి ఉంటే బాగుండేది, ఈ సెన్స్ లో ఇది మాట్లాడుతుంది అనమాట. వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్, బాగుండేది, బాగుండేది, బాగుండేది అని చెప్తుంది. మరి మైట్ హ్యావ్ ప్లస్ v3 ఏం చెప్తుంది అంటే వెళ్ళుంటే బాగుండేదేమో, సందేహం, పాసిబిలిటీ అనుకుంటున్నాం కదా, వెళ్ళుంటే బాగుండేదేమో, రాసుంటే బాగుండేదేమో, అతనికి చెప్పుంటే బాగుండేదేమో, ఇన్ఫార్మ్ చేసుంటే బాగుండేదేమో, రియాక్ట్ అయ్యుంటే బాగుండేదేమో అట్లా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిగ్రీ స్టూడెంట్ సరిగా రాయలేకపోయాడు, ఇప్పుడు ఒక 30లోకి వచ్చేసాడు లేదా 28లోకి వచ్చాడు, ఇప్పుడు రాయగలడా డిగ్రీ ఎగ్జామ్స్ అంటే అసాధ్యమే, అవును పని, లేదా వేరే ఏమైనా జాయిన్ అవ్వాలి తప్ప అదే ఎగ్జామ్ ని మళ్ళీ అయితే రాయలేడు. ఐ మైట్ హ్యావ్ రిటన్ వెల్, రాసుంటే బాగుండేదేమో. ఐ వుడ్ హ్యావ్ రైట్ రిటర్న్ వెల్, రాసుంటే బాగుండేది ఖచ్చితంగా. మరి కుడ్ హ్యావ్ ప్లస్ v3 అంటే ఏంటి? వెళ్ళగలిగి ఉంటే బాగుండేది, అప్పట్లో వెళ్ళలేకపోయాను. రాయగలిగి ఉంటే బాగుండేది, అప్పట్లో రాయలేకపోయాను. ఇంకొంచెం మనీ ఉంటే, ఉండగలిగితే బాగుండేది, అప్పట్లో లేదు. ఇలా చెప్పడానికి కుడ్ హ్యావ్ ప్లస్ v3 అంటే ఎబిలిటీ కదండి, అన్ఫుల్ఫిల్డ్ ఎబిలిటీ అనమాట, అన్ఫుల్ఫిల్డ్ పాసిబిలిటీ అనమాట, అన్ఫుల్ఫిల్డ్ ఫ్యూచర్ అనమాట. జరగనటువంటి, జరగనటువంటి ఫాస్ట్ గురించి రిగ్రెట్ అవుతూ మాట్లాడే
ఎక్స్ప్రెషన్స్ అనేవి. వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ వాటి మీద చూద్దాం చూడండి. ఐ వుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డ్, నేను కొంచెం కష్టపడి పని చేసి ఉంటే బాగుండేది. షీ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ హర్ స్టడీస్, ఆమె తన చదువుని కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. దే వుడ్ హ్యావ్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ, వాళ్ళు అటెండ్ అయి ఉంటే బాగుండేది ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా జాబ్ ఇస్తారా? ఎవరు కదా. హీ వుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, ఆమెని మ్యారేజ్ చేసుకుని ఉంటే బాగుండేది. హీ వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ హర్, ఆమె కోసం కొన్నాళ్ళు వెయిట్ చేసి ఉంటే బాగుండేది. వి వుడ్ హ్యావ్ హెల్ప్డ్ దెమ్, మనం వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటే బాగుండేది. వి వుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడుంటే బాగుండేది. అప్పట్లో ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయేవాళ్ళం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు, వెయిటింగ్ ఉండేది కాదు, చాలా త్వరితగత డెసిషన్స్ ఉండేవి. ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకునే పరిస్థితి. వుడ్ హ్యావ్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ, అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది, చేసి ఉంటే బాగుండేది, వెయిట్ చేసి ఉంటే బాగుండేది. ఈ బాగుండేది అనే ఎక్స్ప్రెషన్ చెప్పడానికి వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3 వాడతామండి. చాలా మందికి రిగ్రెషన్స్ వస్తూ ఉంటాయి. ఆ రిగ్రెషన్ లో మనం చెప్పాల్సింది ఐ వుడ్ హ్యావ్ వెయిటెడ్, ఐ వుడ్ హ్యావ్ వెయిటెడ్, ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ వర్క్, ఐ వుడ్ హ్యావ్ షోడ్ యూ ద సేమ్, ఐ వుడ్ హ్యావ్ అరేంజ్డ్ ద సేమ్ ఫర్ యూ, ఐ వుడ్ హ్యావ్ మేడ్ దిస్ వన్, ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్. ఇలా చక్కగా ఇంగ్లీష్ లో మీరు మాట్లాడొచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఐ వుడ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయగలిగి ఉంటే బాగుండేది, చేయగలిగి ఉంటే బాగుండేది, అప్పట్లో చేయలేకపోయాను. వి కుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ ని ఎంజాయ్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే బాగుండేది. ఆ సిచ్యువేషన్ లో నేను లేను, ఎందుకంటే ఏదో ఇష్యూ ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, సఫర్ అవుతూనే పార్టీకి అటెండ్ అయ్యాను, ఎంజాయ్ చేయలేకపోయాను. వి కుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెలబ్రేషన్, ఎంజాయ్ చేయగలిగే పరిస్థితిలో నేను ఉంటే బాగుండేది. దే కుడ్ హ్యావ్ రియాక్టెడ్, వాళ్ళు రియాక్ట్ అవ్వగలిగిన స్థితిలో ఉంటే బాగుండేది, రియాక్ట్ అవ్వగలిగినటువంటి ఎబిలిటీని కలిగి ఉంటే బాగుండేది. ఇట్లా షీ మైట్ హ్యావ్ స్టడీడ్ వెల్, ఆమె చదువుంటే బాగుండొచ్చేమో, చదువుక ఇప్పుడు అంత ఇబ్బంది పడుతుంది, చదువుంటే మేబీ ఇంకొంచెం వేరే లైఫ్ ఉండొచ్చేమో తనకి. ఓకేనా. షీ మైట్ హ్యావ్ కుక్డ్ వెల్, ఆమె కొంచెం కుకింగ్ బాగా చేసి ఉంటే కొంచెం బాగుండొచ్చేమో తన లైఫ్, ఇష్టానుసారంగా చేసింది ఇబ్బందులు పడుతుంది. ఇలా అన్నమాట అండి, చేసుంటే బాగుండొచ్చేమో, వెళ్ళుంటే బాగుండొచ్చేమో, వచ్చి ఉంటే బాగుండొచ్చేమో. మైట్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా. కుడ్ హ్యావ్ ప్లస్ V3, వెళ్ళగలిగే స్థితిలో ఉంటే బాగుండేదేమో. ఓకేనా. రాయగలిగే స్థితిలో ఉంటే బాగుండేదేమో. కొంతమంది చూసారా, ఏదైనా ఎగ్జామ్ వచ్చేటప్పటికి కొంచెం ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. రాయగలిగే స్థితిలో ఉంటే బాగుండదేమో, రాయగలిగే స్థితిలో ఉంటే బాగుండదేమో. ఓకేనా. వెళ్ళగలిగే స్థితిలో ఉంటే బాగుండేదేమో, మ్యారేజ్ చేసుకునే స్థితిలో ఉంటే బాగుండేదేమో, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలిగే ఆ స్కోప్ ఉంటే బాగుండేదేమో, ఇంకొంచెం మనీ ఉంటే బాగుండేదేమో, ఉంటే బాగుండేదేమో, ఆ స్థితిని కలిగి ఉంటే బాగుండేదేమో, ఆ ఎబిలిటీని కలిగి ఉంటే బాగుండేదేమో. ఐ కుడ్ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్, రాయగలిగి ఉంటే బాగుండేదేమో. అర్థమైందండి? వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్ అంటే వెళ్ళుంటే బాగుండేదేమో, రాసుంటే బాగుండేదేమో, వచ్చి ఉంటే బాగుండేదేమో. వుడ్ హ్యావ్ ప్లస్ V3 అంటే వెళ్ళగలిగి ఉంటే బాగుండేదేమో, రాయగలిగి ఉంటే బాగుండేదేమో, ఇవ్వగలిగి ఉంటే బాగుండేదేమో, హెల్ప్ చేయగలిగితే బాగుండేదేమో. మైట్ హ్యావ్ ప్లస్ V3 అంటే చేస్తే బాగుండొచ్చేమో, వెళ్తే బాగుండొచ్చేమో, రాస్తే బాగుండొచ్చేమో, ఇంకో వెర్షన్ ఆఫ్ లైఫ్ చూస్తాం. ఓకేనండి. అలా రిగ్రెట్ అవ్వడం తప్ప వీటి వల్ల ఎలాంటి యూస్ ఉండదు. ఓకేనా. నేనేం చెప్తానంటే, We must not have any regressions. We must not have unfulfilled condition in our lives. మీరు చూడండి, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అనమాట. అన్ఫుల్ఫిల్డ్ అండి అంటే ఏదైతే జరగనటువంటి ఇన్సిడెంట్స్ ఇంగ్లీష్లో ఉంటాయో, ఏదైతే మనం చేయలేకపోయినటువంటి ఇన్సిడెంట్లు ఉంటాయో, వాటిని వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3 ద్వారా చెప్పాలి.
అలా చెప్పగలిగే స్థితిలో మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ చేయలేకపోతే దాన్ని మర్చిపోవాలి. ఒకవేళ చేయలేకపోతే వి మస్ట్ ఫోగెట్ ఇట్, వి మస్ట్ ఫోగెట్ ఇట్, అదర్వైజ్ ద కిల్స్ అవర్ ఫ్యూచర్. ఓకేనండి, 99% మనకు దేవుడు ఇచ్చేస్తాడండి, 1% కోసం మనుషులందరూ సఫర్ అయిపోతూ ఉంటారు. ఆ 1% ని మనం విడిచిపెడితే వీఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఆఫ్ ద ఇయర్. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. నంబర్ ఆఫ్ టైమ్స్ మన ప్లేలిస్ట్ ఆన్ చేసుకోండి, చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇవి మీరు నేర్చుకుంటే మీకంటే అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. నేను చెప్తున్నాను కదా, మీకంటే అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. ఎవరికైతే ఈ వీడియో రీచ్ అవుతుందో వాళ్ళు కంప్లీట్ గా చూడగలిగి నేర్చుకోగలిగితే యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ, లెట్స్ మీట్ అగైన్.